సీఎంటీ వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. సింగరేణి లో మెడికల్ ఇన్వాల్యూషన్ అయిన ఉద్యోగులందరికీ డిసెంబర్ లో ఉద్యోగాలు ఇప్పిస్తాం. ఫోర్ కంటి చార్టబుల్ సహకారంతో భారీ రక్తదాన శిబిరం. మంచిర్యాల జిల్లా పెరకగ్రస్తుల సంఘం జిల్లా స్థాయి సమావేశానికి విశేష స్పందన. రైతు దీక్ష పోస్టర్ను విడుదల చేసిన రైతు జేఏసీ నాయకులు. కుమ్రవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ హుండి 54,11,520 రూపాయలు. జిల్లా వైద్యాధికార ఆధ్వర్యంలో మంత్రిని డివిజన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ సిబ్బందితో సమీక్షా సమావేశం. హజ్ యాత్రకు వెళ్లే 37 మంది హాజీలకు టీకా పోలియో మందులు వేయించిన హజ్ కమిటీ. రైతులకు రుణ మంజూరు చేయాలంటూ కాంగ్రెస్ ధర్నాలో పాల్గొన్న మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి. కమలంపూర్ మండలంలో టీజేఏసీ ఆధ్వర్యంలో రైతు దీక్ష పోస్టర్ విడుదల. మంచిర్యాలలో ప్రైవేటు పాఠశాల బస్సులను తనిఖీ చేసిన ట్రాఫిక్ ఏసీపీ వెంకటరమణ. కాళేశ్వరం గ్రామంలో ప్రధానమంత్రి ఉజ్వల ఉచిత గ్యాస్ను పంపిణీ చేసిన సర్పంచ్. నిరుపేదలకు ఉచిత బస్ బస్సులను అందించిన కాటారపు శ్యామ్. రామగుండం ఏరియా ఆర్జీవన్ జిఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో అన్ని రీజియన్ల జనరల్ మేనేజర్లు మరియు పర్సనల్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులతో డైరెక్టర్ ఆపరేషన్ చంద్రశేఖర్, డైరెక్టర్ ఇన్ఛార్జ్ ఫా శ్రీ చంద్రశేఖర్ గారు కార్పొరేటర్ స్పష్టత గురించి సమీక్ష సమావేశంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డైరెక్టర్ మెడికల్ ఇన్వాల్యూషన్ అయిన ఉద్యోగులకు, డిపెండెంట్ ఉద్యోగుల గురించి హౌస్ బోర్డింగ్ లోన్ పురోగతిపై, సిఎంపిఎస్ సప్లిమెంటరీ వేతనాల గురించి మరియు కాంట్రిబ్యూటరీ పోస్ట్ రిటైర్మెంట్ మెడికల్ స్కీమ్ గురించి అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించి చర్చించారు. స్పెషలిస్ట్ మాత్రమే వస్తున్నారు. దాని ప్రకారంగా మనము మార్చ్ 9 సర్క్యులర్ ఇచ్చిన తర్వాత ఎవరెవరికైతే మినిమం 2 ఇయర్స్ సర్వీస్ ఉందో, డేట్ ఆఫ్ అప్లికేషన్ అంటే దానికి అప్లికేషన్ చేస్తున్న వాళ్ళందరినీ కూడా మనము మెడికల్ బోర్డుకు పిలుస్తున్నాం. మెడికల్ బోర్డుకు పిలిచిన తర్వాత పిలవడం ఏంటంటే మనకు రకరకాల స్పెషలిస్ట్లు అవసరం. హార్ట్ స్పెషలిస్ట్ కానీ, సర్జన్ కానీ, లేకపోతే ఆఫ్థమాలజిస్ట్ కానీ, లేకపోతే యూరాలజిస్ట్, రకరకాల. సో ప్రతిసారి మనం అందరినీ పిలవలేము, ఎందుకంటే వాళ్ళు కూడా 2 కేసులు 3 కేసులకు రారు. కనుక కనీసం ఒక స్పెషలిస్ట్కు 50 నుంచి 100 ఉంటే ఆ స్పెషలిస్ట్ మనం పిలుస్తాం. కనుక ముందు వెనక అనే సంబంధం లేకుండా ఆ పర్టికులర్ కేటగిరీ వాళ్ళను ఉన్నటువంటి స్పెషలిస్ట్ అవైలబిలిటీని బట్టి నెలకు 3 మినిమం చేస్తున్నాం, 4 చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. దాదాపు 500 నుంచి 600 మందికి మనం పిలుస్తాం. ఇప్పటి వరకు దాదాపుగా 6,000 అప్లికేషన్స్ వచ్చినాయి. వచ్చిన అప్లికేషన్స్ అన్ని కూడా ఇమీడియట్ గా 2 ఇయర్స్ అనేటి ఉండవు, కొంతమంది 3 ఇయర్స్ 4 ఇయర్స్ వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది 4 ఇయర్స్ 5 ఇయర్స్ ఉండి కూడా బాగా సివియారిటీ ఉన్న వాళ్ళు ఉండొచ్చు. ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకొని మనం ఏంటంటే సాధ్యమైనంత వరకు ముందు రిటైర్ అయ్యే వాళ్ళకు ముందు వచ్చేటట్టు ఒకటి సివియారిటీని బట్టి కూడా కొన్ని కన్సిడర్ చేసి పెడుతున్నాం. ఇంతవరకు 10 మెడికల్ బోర్డులు అయినాయి, దాంట్లో మనకు 1,618 మందిని పిలిస్తే 30-35 మంది అటెండ్ కాలేదు, 1,109 మంది ఇన్వాలిడేషన్ అయ్యారు, మెడికల్ ఇన్వాలిడేషన్. సో వీళ్ళందరిలో కొంత పెండింగ్ ఉన్నవి ఏంటంటే మార్చ్ నుంచి జూన్ వరకు అప్లై చేసుకున్న 640 మంది పెండింగ్ ఉన్నారు. వాళ్ళందరినీ సాధ్యమైనంత వరకు ఆగస్ట్ ఎండింగ్ లోపల పిలవడానికి ప్రయత్నం చేస్తున్నాం. పిలిచినా పిలవకుండా ఒక వారం ఎక్కువైనా కూడా ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మీకు కవర్ చేశారు. మళ్ళీ ఒకసారి అదే విషయం మీకు స్పష్టంగా ఈ వేదిక నుండి తెలియజేస్తుంది. మిగిలిన 1,109 మంది పోతే మనకు దాదాపు ఏదైతే 500 మంది ఉన్నారో దాంట్లో కొంతమంది సర్ఫేస్ ఫిట్ అవుతున్నారు, కొంతమంది సేమ్ జాబ్ అవుతున్నారు. దీంట్లో ఇంకో విషయం ఏంటంటే కొంతమందిని మనము హయ్యర్ సెంటర్ ప్రిఫర్ చేస్తున్నామంటే ఏదో ఒక వర్డ్ వాడాలని కానీ హయ్యర్ సెంటర్ అనేది ఏంటంటే మనం అప్లై చేస్తున్నప్పుడు ఆల్రెడీ ఒక మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉండే మనం అప్లై చేస్తాం.
హార్ట్ ప్రాబ్లం ఉందంటే అంతకుముందు సర్జరీ అయిందో లేదో స్టంట్ పడ్డదో బైపాస్ అయిందో ఏదో డేటా మనం అప్లై వాటికైతేనే మీకు సరిపోతాయి. పెద్ద ఇష్యూస్ వచ్చినాయి అనుకోండి, సో దీంట్లో కొంత అమౌంట్ పే చేయడం ఇవన్నీ చాలా ఇష్యూస్ ఉంటాయి. బట్ ఏదేమైనా కూడా స్కీమ్ ప్రకారం మనము 5 లక్షల వరకు వాళ్లకు ఫెసిలిటీ అనేది ఎక్స్టెండ్ చేస్తాము. ఆ ఫెసిలిటీని ఏ విధంగా మనము స్ట్రీమ్ లైన్ చేయాలి అనేది కూడా వర్కౌట్ చేస్తాం. సో వీళ్ళు ఎవరైతే స్కీమ్లో ఆల్రెడీ చేశారో వాళ్ళందరికీ కూడా ఆ బెనిఫిట్ అనేది స్టార్ట్ అయింది, దాన్ని స్ట్రీమ్ లైన్ కూడా చేస్తాం. కాకుండా కొంత మనకు జనరల్గా పేపర్లో చదవడం ఇష్యూస్ ఏమంటే సిఎంపిఎఫ్ సప్లిమెంటరీ పే షీట్స్ అనేది ఒకటి ఉంది. గత 2 సంవత్సరాల నుంచి ఏంటంటే మనకు రిటైర్ అయిన రోజునాడు మనకు ఏదైతే సిఎంపిఎఫ్ రావాలో అది ఇవ్వడం కాకుండా లీవ్లకు మనం ఏదైతే డబ్బులు మనకు ఎన్కాష్మెంట్ లీవ్ అనేది రిటైర్మెంట్ అయినాక తీసుకుంటాం, ఆ డబ్బులకు ఏదైతే ఉందో ఆ సిఎంపిఎఫ్ కాంట్రిబ్యూషన్ కంపెనీకి ఆ డబ్బులు రావడం పెండింగ్ ఉంది. దాదాపు మనకు 15,500 మందిది పెండింగ్ ఉంది. అది అన్ని ఏరియాల్లో పెండింగ్ ఉంది, ఎందుకంటే అది వాళ్ళు రూల్ మార్చారు, అది మన ఇష్యూ కాదు. సిఎంపిఎఫ్ వాళ్ళు ఏం చేశారంటే మనం అంతకుముందు డబ్బులు కడితే వాళ్లే రిలీజ్ చేసేవాళ్ళు, ఫైనల్గా రిటైర్మెంట్ కాగానే ఒకసారి రిలీజ్ చేసేవాళ్ళు, సప్లిమెంటరీ వాళ్ళు రిలీజ్ చేసేవారు. వాళ్ళ ట్రస్ట్ మీటింగ్లు ఏం చేసిందంటే మేము 2వసారి చేయం సప్లిమెంటరీ, మీరే చేసుకోవాలి అని చెప్పారు. మరి ఆల్రెడీ మేము డబ్బులు మీద కట్టినాం కదా, అది ఎట్లా అంటే వాళ్ళ ఒకసారి డబ్బులు కట్టినాక అందులో ట్రెజరీలో పడ్డట్టేది, అది బయటకు రావాలంటే వాళ్ళకి చాలా కష్టం, ఎందుకంటే ఇది ఒక పద్ధతి. సో దీని విషయంలో మన పాత మేనేజ్మెంట్ కానీ ఉన్నోళ్ళందరం కూడా రివ్యూ చేసుకొని ఒక సెటిల్మెంట్ లాగా అయింది, ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. వాళ్ళందరూ కూడా ఏం చేస్తుందంటే ఆ 15,000 మంది మళ్ళీ మనకు రిటర్న్ చేస్తుంది మేనేజ్మెంట్. ఈ కార్యక్రమంలో జిఎం పర్సనల్ ఆనందరావు, పర్సనల్ వెల్ఫేర్ జిఎం మసూద్ ముజాహిద్, ఆర్జీవన్ జిఎం విజయపాల్ రెడ్డి, ఆర్జిటు జిఎం డబ్ల్యూ విజయబాబు, జిఎం ఆర్జిత్రి సూర్యనారాయణ, భూపాల్పల్లి జిఎం గురువయ్య, జిఎం మందమరి రాఘవులు, జిఎం బెల్లంపల్లి రవిశంకర్, శ్రీరాంపూర్ యాక్టింగ్ జిఎం సత్యనారాయణ, పర్సనల్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు ఆర్జీవన్ హనుమంతరావు, ఆర్జిటు ఎస్వి రావు, ఆర్జిత్రి ధన్పాల్ శ్రీనివాస్, బెల్లంపల్లి జే కిరణ్, శ్రీరాంపూర్ గోవిందరాజు, మందమర్రి జేమ్స్, భూపాల్పల్లి డాక్టర్ రాజేంద్ర కుమార్, కార్పొరేట్ డివైసీఎంలు వరప్రసాద్ రావు, సిబివి మూర్తి, ఆర్జీవన్ డిఎం సీఎంలు సలీం సమ్మయ్య, సీనియర్ పిఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కోరికంటి చారిటబుల్ సహకారంతో ప్రతిమ హాస్పిటల్ ప్రతిమ ఫౌండేషన్ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో కుమ్మరి యువరాజ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని థలసేమియా వాయుతో బాధపడుతున్న చిన్నారుల కోసం స్థానిక గోదావరి కన్నులు లక్ష్మి గార్డెన్లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టరేట్ గ్రహీత కోరికం చందర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలన్నారు, రక్తదానం చేసి ప్రాణాలు రక్షించుకోవాలని కోరారు. ఈరోజు యువకులందరూ కూడా ఒక చైతన్యంతో ఒక స్ఫూర్తితో థలసేమియా వ్యాధితో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్లకు మా వంతు బాధ్యతగా రక్తాన్ని మేము ఇస్తామని చెప్పేసి ముందుకు వచ్చినటువంటి యువకులకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రత్యేకంగా థలసేమియా వ్యాధికి సంబంధించినటువంటి వ్యాధిగ్రస్తులు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, చాలా ఏజెన్సీ ప్రాంతాలలో నివసించే వాళ్ళకే ఎక్కువ ఈ యొక్క వ్యాధి సోకేటువంటి అవకాశం ఉంటుంది. చాలామందికి వారసత్వంగా వచ్చేటువంటి వ్యాధి కూడా థలసేమియా వ్యాధి. దీన్ని మనం బ్లడ్ రీసైకిల్ చేసుకోవడం అంటే మళ్ళీ బ్లడ్ ఎక్కించుకోవడం తప్ప ఈ యొక్క వ్యాధికి ఎన్ని మందులు వాడినా ఏది వాడినా తక్కువయ్యేటువంటి వ్యాధి కాదు. అందుకోసమే ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి యువకులు బ్లడ్ ఇచ్చినట్టయితే మినిమం 2 నెలల్లో సేమ్ మళ్ళీ బాడీలో మనకు బ్లడ్ మళ్ళా వృద్ధి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా థలసేమియా వ్యాధి గ్రస్తులకు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ తమ వంతు బాధ్యతగా బ్లడ్ ఇవ్వాల్సినటువంటి వాళ్ళు ఎవరైనా ఈరోజు ప్రతిమ హాస్పిటల్లో నెలకు 400 మంది ఈరోజు వాళ్ళు బ్లడ్ డొనేట్ తీసుకునేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా ప్రతిమ హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళకే బ్లడ్ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు కోరికంటి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్నే కాకుండా ఎప్పుడైతే బ్లడ్ ఇవ్వాలని ఎవరికి తోచినా కూడా వాళ్ళు తప్పకుండా స్పందించి ఈ యొక్క వ్యాధిగ్రస్తులకు ఇచ్చినట్టయితే వాళ్ళని మనం కాపాడిన వాళ్ళం అవుతాం. వాళ్ళకు బ్లడ్ రెగ్యులర్గా ఎక్కిస్తేనేమో ఒక 5 ఏళ్ళకు బతికేటువంటి అవకాశం ఉంది, లేదంటే వాళ్ళు
ముప్పై ఏళ్ళు బతికేటువంటి అవకాశం ఉంటుంది, లేకపోతే ఒక ఫైవ్ ఇయర్స్లోనే అది చనిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక మానవతా దృక్పథంతో మనం ఇతరులకు ఎన్నో విధాలుగా సహకారం సేవ చేసేటువంటి వ్యక్తులుగా, రేపటి కాలంలో ఒక జీవితాన్ని కాపాడేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితులలో తప్పకుండా తలసీమ వ్యాధికి సంబంధించినటువంటి వ్యాధిగ్రస్తులకు రెడ్డివ్వడం కోసం యువకులంతా కూడా అంకణబద్ధులై ఈ యొక్క కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఈ యొక్క సందర్భంగా కోరుతూ ప్రత్యేకంగా యువరాజును ఈ యొక్క సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ప్రతిమ హాస్పిటల్ ప్రతినిధులు డాక్టర్ అరుణ్ వినయ్ కుమార్, ప్రతిమ ఫౌండేషన్ ప్రతినిధి స్వప్న మహేష్, కోరికన్ చారిటబుల్ సభ్యులు బూరుగు వంశీకృష్ణ, మేకల శ్రీకాంత్, సిలివేరి రవి, కంకణాల దేవేందర్, శైలేందర్ కుమార్, వేముల మోహన కృష్ణ, ఎన్ఎస్ఎస్ పిఓ డి శంకర్ స్వామి, ప్రభుత్వ జూనియర్ కళాశాల కోప్షన్ సభ్యులు జావేద్ పాషా, ఉద్యమకారులు తోడేటి శంకర్ గౌడ్, నూ తిరుపతి, బొడ్డు రవీందర్, ముప్పు సురేష్ తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా లక్షర్పేటలో శనివారం జరిగిన జిల్లా స్థాయి పెరక కులస్తుల సమావేశానికి అతి భారీగా హాజరైన పెరక కులస్తులకి లక్షర్పేట గాంధీ చౌక్ నుండి బ్యాండ్ మేళాలతో నృత్యాలతో భారీ ర్యాలీ ఎస్ఆర్ఆర్ గార్డెన్ వరకు కొనసాగిన అనంతరం సమావేశం జరిగింది. జిల్లా నలుమూల నుండి అతి భారీగా తరలివచ్చిన పెరక కులస్తులు. ఈ సందర్భంగా జిల్లా పెరక సంఘం జిల్లా అధ్యక్షులు బేర సత్యనారాయణ మంచిర్యాల ఎంపీపీ మాట్లాడుతూ పెరక కులస్తులకు జరుగుతున్న అన్యాయాలపై కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి మా సంఘం అభివృద్ధికి తోడ్పడతానని, పెరక కులస్తులకు రావాల్సిన ప్రభుత్వ పథకాలను వెంటనే అమలు జరిపేలా చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లా నలుగురు వచ్చిన ప్రతినిధులు ప్రసంగించారు. పెరక కులస్తుల రాకతో లక్షటిపేట పట్టణం సందడిగా మారింది. సభ విజయవంతం పట్ల నాయకులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు పెరక సంఘం జిల్లా యువజన సంఘం పెరక సంఘం జిల్లా సమితి సమావేశం ఈరోజు నిర్వహించడానికి మరి ఐబీగా మంచిర్యాల జిల్లాకు సంబంధించిన పెరక సంఘీలందరూ కూడా ఈ యొక్క సమావేశానికి ఈరోజు రావడం జరిగింది. మరి మేము పొద్దున 10 గంటలకు అనుకున్నాం, కానీ ఇంత పొద్దు నుంచి మరి ఎడతలేని వర్షం కురిసినా కానీ మరి పెరక సంఘం వాళ్ళు, పెరక ప్రజలు మా పెరక సంఘం మీటింగ్ మేము పెట్టుకుంటున్నాం, మా సంఘాన్ని మేము ఎందుకు విజయవంతం చేసుకోవద్దు అనే ఒక ఆలోచనతోనే ఇలా పెరక సంఘం సభ్యులు ఇంతమంది రావడం నిజంగా వాళ్ళకి దండం పెడుతున్నాను నేను. ఎందుకంటే మరి గతంలో చూసినాం మనం, రాజకీయ పార్టీల మీటింగ్లు పెడితే కానీ వర్షాలు కొట్టే కానీ మరి పబ్లిక్ రారు. మరి చాలా రోజుల నుంచి మనం అన్ని రాజకీయ పార్టీలకే మరి మనం జెండాలు మోస్తున్నాం, అన్ని రాజకీయ పార్టీలలో మనం పనిచేస్తున్నాం, కానీ ఇవాళ కేవలం కుల జెండా, ఏ జెండా, పెరక జెండా అనే ఒక లక్ష్యం కొద్దీ ఈరోజు మరి ఈ సమావేశం మనం నిర్వహించుకుంటున్నాం. దాదాపు మరి చాలా రోజుల తర్వాత పెరక సంఘీలందరూ కూడా మరి రాజకీయ పార్టీలో ఏ పార్టీలో ఉన్నా కానీ అందరు ఇలా ఒకే వేది మీదకి రావడం చాలా సంతోషకరం. దాదాపు స్వతంత్రం వచ్చి 71 సంవత్సరంలో ఈ ప్రాంతంలో మరి దాదాపు 25% మరి పెరక జనాభా ఉన్నది ఈ నియోజకవర్గంలో. మరి అయినా కానీ ఒక్కసారి సుంచులక్ష్మయ్య మరి 3 సార్లు ఆనాడు మరి అగ్రవర్ణాల మీద మరి పోరాటం చేసి ఒక్కసారి మరి విజయం సాధించిండు. మరి ఆనాటి నుండి ఈనాటి వరకు మరి పెరక సంఘంలో ఉన్న సభ్యులం కేవలం మరి 2వ స్థాన శ్రేణులుగా మరి ఎంపీలుగానో జడ్పీడీలుగానో సర్పంచ్లుగా ఉంటున్నాం. మా పైన మన అగ్రపర్ణాల వాళ్ళు మరి ఆధిపత్యం చెలాయిస్తారు. మరి కేవలం చాలా ఊళ్ళల్లో అంటారు, అరే మన వాడే ఎంపీ ఉన్నాడు, జడ్పీడీ ఉన్నాడు, సర్పంచ్ ఉన్నాడు, మన వాళ్ళు కులానికి ఏం చేస్తలేరు, మరి మన వాళ్ళు ఏం పనిచేస్తారని చాలా మందిలో అపోహలు ఉంటాయి. కానీ మరి వడ్డించేవాడే మనవాడు కావాలి, మరి వడ్డించేవాడే మనవాళ్ళు లేడు, మన పైన ఒక అగ్రవర్ణం వాళ్ళు మరి ఎమ్మెల్యేలుగా ఉంటారు. మరి దాని వలన పెరక వాళ్లకు ఎంపీపీ కానీ జడ్పీడీసీ కానీ సర్పంచ్ కానీ మరి ఆ ప్రాంతాలు అభివృద్ధి చేసుకోవాలంటే వర్కులు కావాలి, మరి ఆ ఫండ్ కావాలంటే ఫండ్, మరి మన పైన ఉన్న అగ్రవర్ణం వాళ్ళు ఇస్తే తప్ప మనకు రాని పరిస్థితున్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈనాడు మరి ఆనాడు సుంచులక్ష్మయ్య గారిని మనం ఆదర్శంగా తీసుకొని మన ప్రాంతంలో ఇంత జనాభా ఉన్న మనం మిగతా కులాలను కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను కలుపుకొని ఈ ప్రాంతంలో ఖచ్చితంగా ఒక పెరకవాడు ఈ ప్రాంతంలో నియోజకవర్గంలో జెండా ఎగరవేయాలనే ఒక ఆలోచనతోనే మరి గత కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో ఉన్న మన అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన లీడర్లను కలుస్తూ మీరందరం పార్టీలు ఏదైనా కానీ మన కులం ఒకటి, మరి మన కులంగా మనం ఏకదాటిగా ఒక కులం పైకి వద్దాం. స్వసంఘీయులైనటువంటి మన పెరక సోదరులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మరి ఎన్నో రోజుల నుంచి మరి మన గ్రామాలలో
ఇంతకుముందు మన అధ్యక్షులు ఏదైతే మంచిర్యాల జిల్లా పెరక సంఘం అధ్యక్షుడు వీరసత్యనారాయణ గారు చెప్పినట్టు ప్రతి గ్రామంలో పెరక వాళ్ళ పెత్తనం సర్పంచ్ అనుకుని ఎంపీటీసీ అనుకుని మండల ప్రెసిడెంట్ అనుకుని జడ్పీటీసీ అనుకుని ఇంకా మండల స్థాయి వరకే మన నాయకులు మన 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 కులం వారు ఉండడం జరుగుతుంది. మరి దాంట్లో మనకు తోచిన విధంగా గతంలో మేమందరం కూడా పదవులు చేసినాం, సర్పంచ్ చేసినాం, మరి మండల ప్రెసిడెంట్ చేసినాం, జడ్పీటీసీ చేసినాం, ఇంకా రకరకాల మన సోదరులందరూ కూడా గ్రామాలలో వార్డు మెంబర్లు అనుకుని సర్పంచ్లు అనుకుని అన్ని రకాల ఉన్నప్పటికీ ఏదైతే రాజకీయంగా పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీలలో మన నాయకులే మన కులం వాళ్ళే ఉండడంతో మనం విడివిడిపోయి పార్టీలన్నీ కులంగా భావించుకొని వెనుకబడిపోతున్నాం. కాబట్టి ఇటువంటి రోజు సమయం వచ్చినప్పుడు మనం ఏదైతే ఏకంగా అందరం ఈరోజు ఎంత సంతోషంగా మనం సమావేశం ఏర్పాటు చేసుకున్నామో ఇదే విధంగా మనం ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని ఒక కమిటీ ద్వారా ముందుకు పోయి మన స్వసంగీయులందరినీ కలుసుకుంటూ మరి ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా మన యొక్క బీసీ కులాలు కానీ ఎస్సీ ఎస్టీ కులాలు కానీ అందరినీ కలుపుకుంటూ ముందుకు పోయి భవిష్యత్తులో మంచి భవిష్యత్తును పెరక వాళ్లకు అందించే విధంగా కొనసాగుదామని కోరుకుంటూ మన పెరక సోదరులందరూ కూడా దీనికి అండగా ఉండాలని చెప్పి చెప్తూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నాయకులందరూ కూడా నా యొక్క నమస్కారం. భీమార మండలం కాజుపల్లి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వ భూ ప్రక్షాళన సాధపైనామా విరాసత్ సత్వారి కింద భూములను తగ్గించి రైతు బంధు చెక్లను పంపిణీ చేయడానికి చేపట్టే ఉద్యమం రైతు దీక్ష వాల్ పోస్టర్ను రైతు జేఎస్ జిల్లా చైర్మన్ కొమ్ము అశోక్ యాదవ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడారు. ఈరోజు కాజుపల్లి గ్రామంలో రైతు దీక్ష పోస్టర్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ దీక్ష ఏమిటి అంటే రెవెన్యూ అధికారుల తప్పుల వల్ల తెలంగాణ ప్రభుత్వం భూ ప్రక్షాళన పేరుతో శత్వారి కింద భూములు రైతులకు తగ్గించడం జరిగింది. దాని మీద మేము రైతు దీక్ష చేపట్టడం జరిగింది. కోదండ రామసార్ గారు ప్రతి ఈ తెలంగాణ స్టేట్లో ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ఉన్న రైతులందరూ కలిసి ఈ నెల 23 కలెక్టర్ ఆఫీస్ ముంగట మేము ధర్నా చేపడుతున్నాం. కాబట్టి అందరూ ఈ దీక్షలో పాల్గొనాలని మేము కోరుకుంటున్నాము. అసలు ఈ పోస్టులు రిజిల్ చేస్తే ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం భూమి చేకరణ భూమి పెత్తందాని పంట కోసం 40,000 రూపాయలు ఒక్కొక్కరికి ఎకరానికి చెక్కులు ఇవ్వడం వల్ల కొన్ని ఉన్న భూమి నిజమైన పట్టని తగ్గించి మరి కొందరికి రాకపోవడంతో భూమి అవకతవకలు అది రెవెన్యూ నిర్లక్ష్యం వల్లనే అందరికి సహకారంగా అందలేదు. దీన్ని మాత్రం అందరికీ అందేటట్టుగా ప్రొఫెసర్ కోదండరాం సారు ఒక నిర్ణయం తీసుకొని రైతులకు ఇంత అన్యాయం జరుగుతుందా దీన్ని ఎవరు అడ్డుకుంటలేరా అని ఒక టైం తీసుకొని 23/7/2018 జిల్లా కలెక్టర్ గారి వద్ద ఇది దీన్ని అందరికీ సమానంగా న్యాయం జరగాలని ఎంతకైనా ముందుకు తీసుకుపోదామని ఈ చర్య చేపడుతున్నాం. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ నాగభూషణం, మండల అధ్యక్షులు ప్రకాష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి భానేష్, జేడి రాజు, గ్రామాధ్యక్షులు అడవాల సత్యనారాయణ, మండల ఉపాధ్యక్షులు మెడి రవీందర్ రెడ్డి, గ్రామ అధ్యక్షులు కొక్కుల మధుకర్, జనగామ శ్రీనివాస్, దుర్గం మహేందర్, కొమ్ము తిరుపతి భాస్కర్లు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా కొమ్మరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ హుండీలో భక్తులు 2 నెలల నుండి వేసిన కానుకలను ఈరోజు ఆలయ ముఖస్థానంలో లెక్కించగా 54,11,521 రూపాయలు మిశ్రమ బంగారం, వెండి, విదేశీ కరెన్సీలు లెక్కింపులు వచ్చాయని ఆలయ ఈవో రామకృష్ణరావు తెలిపారు. గత 2 నెలల నుండి భక్తులు దేవుని దర్శనం సందర్భంగా హుండీల్లో వేసిన ముడుపులను ఆలయ చైర్మన్ సేవల్ల సంపత్, ఈవో రామకృష్ణారావు, సూపరింటెండెంట్ సుదర్శన్ శేఖర్, ఆలయ సిబ్బంది సమక్షంలో ఆలయ కమిటీ సభ్యులు, షిరిడి సేవా సమితి మహిళలు పాల్గొని లెక్కించారు. దీని ప్రకారంగా నగదు 54,11,521 రూపాయలు, మిశ్రమ బంగారం 74 గ్రాములు, మిశ్రమ వెండి 8 కిలోల 300 గ్రాములు, విదేశీ కరెన్సీ 35 నోట్లు, పాత కరెన్సీ 216,500 రూపాయలు, ఓడిబిఎం 1200 కిలోలు వచ్చాయని ఈవో రామకృష్ణ తెలిపారు. కాగా ఈ లెక్కింపులో పాల్గొన్న కరీంనగర్ చెందిన అంజలి అనే మహిళ 2,000 రూపాయలు తీసుకువెళ్తుండగా మహిళా కానిస్టేబుల్ అర్చన పట్టుకుని విచారించగా 2,000 రూపాయలు దొరికినట్టు పోలీసు తెలిపారు. ఆమెను కస్టడీలో తీసుకున్నారు. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలోని సాయి సేవా సమితి కార్యాలయంలో, పెద్దపల్లి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికార ఆధ్వర్యంలో మంతన్ డివిజన్ పరిధిలోని పిహెచ్సి కేంద్రాలైన రామగుండం, పుట్నూరు, కమాన్పూర్, ముత్తారం, గద్దలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల హెల్త్ సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, హెచ్ఈఓ, సిహెచ్ఓలకు సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమీక్ష సమావేశంలో ప్రతి సోమవారం, శుక్రవారం గర్భిణీ స్త్రీలకు పరీక్షలు చేయాలని, పిల్లలందరికీ గర్భిణీ స్త్రీలకు సంబంధించిన టీకాలు 100% వేయాలని నిర్ణయించారు. ప్రతి ప్రైమరీ హెల్త్ సెంటర్లో అన్ని రకాల రిజిస్టర్లు ఎప్పటికప్పుడు నిర్వహించాలి.
టీబీ ట్రీట్మెంట్ కు సంబంధిత కేసులకు నిశ్చయ కార్యక్రమం ద్వారా 500 రూపాయలు పారితోషికం ఇవ్వాలి. ఎన్సిడి ప్రోగ్రాం ద్వారా డయాబెటీస్, హైపర్ టెన్షన్, క్యాన్సర్ వ్యాధులకు సంబంధించి ఆన్లైన్లో నమోదు చేసి ట్రీట్మెంట్ ఇవ్వాలని, దీన్ని తప్పక అమలు జరపాలని నిర్ణయించారు. 2వ ఏఎన్ఎంలకు ఆన్లైన్ నమోదు చేసుకోవడం కోసం ట్యాబ్లు ఇచ్చారు. మనకి డెలివరీ చేయమంటే ఇక్కడ నుంచి మాకు డాక్టర్ లేదు, స్టాఫ్ నర్స్ లేదనే మాట రావాలి. ఏఎన్ఎం డెలివరీ చేయాలంటే అర్థమైనా కంపల్సరీ నాకు ప్రతి టీఎస్సీకి 24x7 పని, మామూలు 9x4 టీఎస్సీ అయితే నెలకు 5 డెలివరీ చేయాల్సిందే కంపల్సరీ. ప్రతి టీకు నేను ఫోన్ ద్వారా దేని ద్వారా మీ మెడికల్ ఆఫీసర్ చెప్తున్నా, రెడ్యూ చేస్తారు, మీ ఈడీ దగ్గర పెట్టుకోవాలి. ప్రతి పిఎస్సీ డ్యూ డేట్ ఎప్పుడుందో ఫోన్ నెంబర్ తీసుకోవాలి, ఫోన్ చేయాలి. సపోజ్ మీ పిఎస్సీ పేషెంట్ వేరే హాస్పిటల్ నార్మల్ డెలివరీ అయితే మీ డైరెక్ట్ రెస్పాన్స్ అదేనా. నార్మల్ డెలివరీ కానీ పిఎస్సీనే కావాలి, మళ్ళీ చెప్తున్నాను, నార్మల్ డెలివరీ కానీ పిఎస్సీనే కావాలి. ముత్తారం పిఎస్సీలా ఇంతకుముందు డెలివరీ చేయలేదు, మళ్ళీ ఏమైంది ఇప్పుడు ప్రాబ్లం? స్టాఫ్ నర్స్ అంటే పేషెంట్ వస్తలేరట, పేషెంట్లు ఎందుకు రారమ్మా? ఈ సమీక్ష సమావేశంలో డిఎన్హెచ్ఓ డాక్టర్ ప్రమోద్ కుమార్, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ కృపాబాయి, డాక్టర్ శంకర్ దేవి, డాక్టర్ కిషోర్, డాక్టర్ రమేష్, డాక్టర్ మౌనిక, డాక్టర్ సురేష్ కుమార్, సిహెచ్ఓ ఇక్కుడారి, డోరత్, నూర్ అహ్మద్, ప్రవీణ్, హెచ్ఈఓ అప్నారావులు, అన్ని పిహెచ్ సెంటర్ల ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మైనార్టీ ఫంక్షన్ హాల్లో శనివారం ముస్లింల పవిత్ర యాత్ర అయిన హజ్కు మంచిర్యాల జిల్లా నుండి వెళ్లే 37 మంది హాజీల కోసం టీకా మరియు పోలియో మందులను వేయడానికి హజ్ కమిటీ సభ్యులు క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపుకు ముఖ్య అతిథులుగా మంచిర్యాల ఎమ్మెల్సీ పురాణం రామ్ సతీష్, స్థానిక ఎమ్మెల్యే దివాకర్ రావు, మున్సిపల్ చైర్మన్ మామిడిశెట్టి వసుంధర, మంచిర్యాల తెలంగాణ హజ్ కమిటీ సభ్యులు ఇంతియాజ్ లలా, సెంట్రల్ హజ్ కమిటీ డైనర్ అల్హాజ్ అరీఫ్ సాహెబ్లు పాల్గొన్నారు. పవిత్ర జాతరకు వెళ్లే వారికి టీకా వేసుకుంటే అక్కడి వాతావరణం తట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. సెంట్రల్ డైనర్ యాత్రకు వెళ్లే వారికి కోసం కొన్ని ముఖ్య సూచనలు ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల హజ్ కమిటీ అధ్యక్షులు మౌలానా ముఫ్తీ ముష్కర్, కార్యదర్శి మజాహిద్ అలీ, సహాయ కార్యదర్శి ఎండి అఫ్జల్ ఖురేషి తదితరులు పాల్గొన్నారు. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండీ డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడను. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడను. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడను. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాట్రీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పై వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్.
విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్ అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పివిసి పైపులు మీకు అందుబాటులోకి విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పైప్. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. చిప్పి చికెన్ చక్క చికెన్ చిప్పిరి చికెన్ చక్క చికెన్ కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లల కేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అర క్లిక్ మీద సవారీ. చలో 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 చిప్పి చికెన్ చక్క చికెన్ చిప్పిరి చికెన్ చక్క చికెన్ చిప్పి చికెన్ చక్క చికెన్ చిప్పిరి చికెన్ చక్క. హే చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో రైతులకు రుణ మంజూరు చేయాలని మంగళవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధర్నా కార్యక్రమంలో మాజీ కాంగ్రెస్ చీఫ్ గండ్ర వెంకటరమణరెడ్డి పాల్గొని మాట్లాడారు. అనంతరం రైతులతో కలిసి బ్యాంకు మేనేజర్లకు వినతి పత్రాన్ని సమర్పించి కొత్త రైతులకు వెంటనే రుణ మంజూరు చేసి వడ్డీమాఫీ కార్యక్రమాన్ని త్వరితగతంగా పూర్తి చేసి రైతులకు ఆదుకోవాలని కోరారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇటీవల రైతులకు కేవలం 50% మాత్రమే పట్టా పాస్బుక్లను పంపిణీ చేసి మిగతా వారికి తీవ్ర ఇబ్బందులు గురిచేస్తుందని, ఎంఆర్ఓకు వినతి పత్రాన్ని సమర్పించి పట్టా పాస్ పుస్తకాలు త్వరితగతంగా పూర్తి చేయాలని కోరారు. మాకు అన్యాయం జరిగినది. ఈ రోజైనా తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఉన్న 300 కాంగ్రెస్ ఏం చేసింది, అది కాంగ్రెస్ ఏం చేసిందని ఆ కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు ఏం జరగలే. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇష్టంగా ఉంది. ఇప్పుడు మొగోడు పెద్ద ఈరోజు రాజులెక్క రాజ్యాన్ని వస్తున్నాడు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు పోలినేని రాజేశ్వరరావు, జెడ్పీటీసీ సంపెల్లి వసంత నరసింహరావు, జిల్లా నాయకులు జోరిక సదయ్య, యారన మల్లారెడ్డి నాయకులు రైతులు హాజరైనారు. పెద్దపల్లి జిల్లా ఖమ్మన్పూర్ మండలంలో ఈ నెల 23న భూ రికార్డుల ప్రక్షాళనలో జరిగిన తప్పులను సరిదిద్దాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరుపు తలపెట్టిన రైతు దీక్ష కార్యక్రమానికి అధిక సంఖ్యలో రైతులు హాజరు కావాలని కోరుతూ వాల్ పోస్టర్ను విడుదల చేశారు. భూ రికార్డుల ప్రక్షాళనల పేరుతో అనేక తప్పులు దొల్లాయని, వాటిని వెంటనే సరిదిద్దాలని, పాస్బుక్కు, పంట చెక్కు, భూమి మీద హక్కు కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సోమవారం రైతు దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, దీనికి టీజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం హాజరవుతున్నారని, అధిక సంఖ్యలో జిల్లాలోని రైతులు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఖమ్మంపూర్ మండలంలో మా జిల్లా నాయకులు మరి కళాధరెడ్డి గారు కానీ, నూనె రాజేష్ అన్న, మరి స్వామి రమేష్ అన్న మరియు రవీందర్ అందరం కలిసి పేద ప్రజలకు భూ ప్రక్షాళనల్లో కొన్ని తప్పులు తడకగా ఉన్నది కాబట్టి దానిపైన ఇంకా సవరణలు జరగలేదు. మరి కోదండరాం గారు ఈ లోపాలను గుర్తించి ఈ నెల 23 కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. రైతులారా, మీ యొక్క సమస్యల పైన మరి తెలంగాణ జనసమితి పోరాటం చేస్తుంది కాబట్టి మీ మద్దతుకు కోరుతున్నారు. మరి మీ సమస్యలు ఎవరైతే ఉన్నోళ్ళు ఉంటే మరి 23 10 పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం ఉన్నది. ఈ సమస్యలతో వచ్చి ఆ ధర్నాలో పాల్గొని ఈ సమస్యలు సాల్వ్ చేసుకోవాల్సిందిగా మనవి చేసుకుంటూ, అలాగే ఇలా రైతు బంధు పథకం అనేది అది కొందరికి మాత్రమే వర్తిస్తుంది, కౌలు రైతులకు ఇలా వాళ్ళకు వర్తిస్తలేదు, కౌలు రైతులకు రైతు బంధు పథకాన్ని వర్తింపజేయాలని మరి కోదరాం గారు మరి వారి ఆలోచన విధానం దాని స్వా మీరందరూ మద్దతు ఇవ్వాలి. ఇలా రైతులు అనేటోళ్ళు మరి రైతు భూస్వాములు మాత్రం 20% ఉన్నారు, కౌలు రైతులు మాత్రం 18% ఉన్నారు. కాబట్టి ఇలా చిన్నకారు చిన్నకారు రైతులకు చాలా తీవ్రంగా నష్టం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని
ఈ కార్యక్రమంలో పిల్లి చంద్రశేఖర్, నూనె రాజేశం, దార కళాధర్ రెడ్డి, మంత్రి ఇన్ఛార్జ్ చిప్పకుర్తి రమేష్, గరిగంటి స్వాములు పాల్గొన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ సిపి విక్రమ్జిత్ దుగ్గల ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని 50 ప్రైవేట్ పాఠశాలలు 70 బస్సులను ఒకే కేంద్రము చేర్చి జివో 35-185 రూల్ ప్రకారం ఆర్టీఓ, ట్రాఫిక్, ఆర్టీసీ అధికారులు ఈరోజు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ ఎం వెంకటరమణ మాట్లాడుతూ, జిల్లాలో ప్రైవేటు పాఠశాలల బస్సులు నిబంధనలు ఉల్లంఘించి ప్రమాదాలకు కారణమవుతున్నాయనే నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకే ఈ కార్యక్రమం చేపట్టమన్నారు. సరైన పత్రాలు, నియమ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలల బస్సులు నడిపినట్లయితే ఆ సంస్థ యాజమానులు, బస్సు యాజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంచిర్యాల టౌన్లో ఉన్నటువంటి స్కూల్ బస్సు అన్నింటినీ కూడా ఈరోజు ఇక్కడ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో అన్నీ కూడా ఇక్కడ పార్కింగ్ చేసి అన్ని బస్సులను చెక్ చేయాలి అని చెప్పి, నామ్స్ ప్రకారం నడుస్తున్నారా లేదా, అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నారా లేదా, రోడ్ సేఫ్టీ మీద తీసుకుంటున్నారా లేదా అని దాని మీద అన్నింటినీ కూడా ఇక్కడ తీసుకోవడం జరిగింది. పోలీస్ శాఖ, ట్రాఫిక్ పోలీస్, నేను, మా ఇన్స్పెక్టర్ రమేష్, ఎస్ఐస్ మంది ప్రతాప్, ఆర్టీఓ గారు వివేకానంద రెడ్డి సార్, దేవేందర్ ఫైర్ ఆఫీసర్ గారు, డిఎం మల్లికార్జున్ గారు, అందరం కూడా సంయుక్తంగా ప్రతి వెహికల్ని క్షుణ్ణంగా ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్, ఏవైతే నామ్స్ ఉంటాయో ఆ నామ్స్ ప్రకారంగా అన్ని బస్సెస్ మెయింటైన్ చేస్తున్నారా లేదా అని చెక్ చేసి ఉన్నవాటికి వాటికి సర్టిఫై చేసి, లేని వాటికి ఏమైతే మెయింటైన్ చేయాలో అవన్నీ మెయింటైన్ చేసే విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, మరి ఫిట్ లేకుంటే నాట్ ఫిట్ అని చెప్పి వాటికి సర్టిఫై చేసి పక్కన పెట్టడం, ఆ స్కూల్ యాజమాన్యం ఎవరైతే మెయింటైన్ చేయడం వాళ్ళని యాక్షన్ తీసుకోవడానికి చెప్పారు. మరి ఈ సందర్భంగా అందరికీ స్కూల్ యాజమాన్యానికి, డ్రైవర్స్కి, హెల్పర్స్కి ఒకటే విజ్ఞప్తి, చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి రోడ్డుపైకి, వెహికల్ వచ్చిందంటే వెహికల్స్ ఎక్కువైపోయినాయి, చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి, విద్యార్థులకు రక్షణ లేని పరిస్థితులు కాబట్టి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సేఫ్గా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి స్కూల్కి వచ్చి మళ్ళీ ఇంటికి సురక్షితంగా వెళ్ళడానికి చేసే ప్రయత్నంలో భాగమే ఈరోజు మేము చేస్తున్నటువంటి కార్యక్రమం. దీనికి అందరూ కూడా స్కూల్ యాజమాన్యం సహకరించాలి, డ్రైవర్స్, హెల్పర్స్ కూడా సహకరించాలి అని చెప్పి మా యొక్క విజ్ఞప్తి. ఈ మధ్యన జరుగుతున్నటువంటి ప్రమాదాల నేపథ్యంలో మంచిర్యాల రామగుండం ట్రాఫిక్ ఏసీపీ గారి ఆధ్వర్యంలో, అలాగే ట్రాఫిక్ సిఐ మంచిర్యాల టౌన్ గారి ఆధ్వర్యంలో, డిఎం గారు అలాగే ఫైర్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో ఈ స్కూల్ బస్సులు, ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ బస్సులను క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది. జీవో 35 ప్రకారము, అలాగే రూల్ 185 ప్రకారము వాహనాల్లో ఉండాల్సిన అన్ని సేఫ్టీ మెజర్స్ గురించి క్షుణ్ణంగా తనిఖీ చేసి ఏవైతే వాటిలో కంప్రమైజ్ కాలేదో వాటికి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ జీవో 35 ప్రకారము స్కూలు యాజమాన్యము, పేరెంట్స్ కమిటీ యొక్క బాధ్యత కూడా ఎంతో ఉన్నది. ఇందులో ప్రతి నెల పేరెంట్స్ కమిటీ బస్సులను తనిఖీ చేయాలి, అలాగే ప్రతి 3 నెలలకు ఒకసారి స్కూల్ యాజమాన్యము ఆ డ్రైవర్లకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి దాని రికార్డు మెయింటైన్ చేయాలి. సో వీటన్నిటి కూడా మేము స్కూల్ యాజమాన్యానికి చెప్పాము, వాటిని కూడా తనిఖీ చేస్తున్నాము. మొదటగా ఈ ఫిట్నెస్ ఇష్యూ చేసే సమయంలో మేమందరికీ కూడా 300 మంది, దాదాపు 300 మంది డ్రైవర్స్ అందరికీ కూడా తనిఖీలు చేయడం జరిగింది, అంటే ఆరోగ్య పరీక్షలు చేయించడం జరిగింది. అందులో ఎవరెవరికైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మందులు, వాటిని కూడా ఉచితంగా కరీంనగర్ నుంచి వచ్చినటువంటి మ్యాక్స్ కేర్ హాస్పిటల్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ నెక్స్ట్ 3 మంత్స్కి ఒకసారి మళ్ళీ తనిఖీ చేపడతాం. అలాగే ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం మేము ప్రతి బస్సుకి కూడా ఏవైతే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉండడము, అలాగే ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉండము, అలాగే షెడ్యూల్ ఏబి ప్రకారం దాంట్లో ఫస్ట్ ఎయిడ్లో ఉండవలసినటువంటి సామాగ్రి సరిగ్గా ఉందా లేదా అని చూడడము, అలాగే చిన్నపిల్లల స్కూల్ బస్సుకి అయితే గ్రౌండ్ లెవెల్ నుంచి 325 mmలో ఒక స్టెప్ ఉండాలి, అది ఉందా లేదా, అలాగే బుక్ ర్యాక్స్ అన్ని సక్రమంగా ఉన్నాయా లేవా అనే విషయాన్ని తనిఖీ చేయడం జరిగింది. వీటిని పాటించని యాజమాన్యంపై చర్య తీసుకుంటాం, మంచి లేని బస్సులో ఫిట్నెస్ క్యాన్సిల్ చేస్తాం, తిరిగి వారు మళ్ళీ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమంలో ఎంఈవై వి వివేకానందరెడ్డి, ట్రాఫిక్ సిఐ జి సతీష్, ఆర్టీసీ డిఎం మల్లికార్జున్, జిల్లా ఫైర్ అధికారి ఏ దేవేందర్, ట్రాఫిక్ ఎస్ఐ ఎండి మజరుద్దీన్,
పోలీస్ సిబ్బంది, పాఠశాలల బస్ డ్రైవర్లు, అసిస్టెంట్లు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కలువచల గ్రామంలో మాజీ మంత్రి శ్రీధరబాబు ఆధ్వర్యంలో ముదిరాజుల కుల సభ్యులు భారీ సంఖ్యలో టీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి పార్టీ కండువా కప్పి స్వాగతించారు. రామగిరి మండలం కల్వచల గ్రామంలో కాంగ్రెస్లో చేరిక కార్యక్రమానికి విచ్చేసిన మాజీ మంత్రి దుద్దిల శ్రీధరబాబుకి కోలాట మంగళహారతిలో ఘన స్వాగతం పలికారు. కల్వచల గ్రామంలో ముదిరాజుల సభ్యులు భారీగా శ్రీధరబాబు గారి సమక్షంలో కాంగ్రెస్లో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంట్ నాయకులు గోమస శ్రీనివాస్, మంతని ముత్తారం జడ్పీటీసీ, రామగిరి మండల కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, మహిళా కాంగ్రెస్, మైనారిటీ, ఎస్సీసెల్, ఎస్టీసెల్ అనుబంధ సంఘాల నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహదేపూర్ మండలం కాళేశ్వర గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రధానమంత్రి ఉజ్వల ఉచిత గ్యాస్ పంపిణీ జీసీసీ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీలకు 17 మందికి గ్యాస్లను సర్పంచ్ మాధవి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్యాస్ మేనేజర్ హరిలాల్, గ్యాస్ ఇన్ఛార్జ్ ఆర్ ఉపేందర్, ఉప సర్పంచ్ సుల్తాన్, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. కాళేశ్వరంలోని యూనిట్ యూత్ ఆధ్వర్యంలో మహదేపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిరుపేద విద్యార్థిని విద్యార్థులకు 3 నెలల ఉచిత బస్ పాస్ను యూత్ అధ్యక్షుడు కాటారపు శ్యామ్ అందించారు. ఈ కార్యక్రమంలో కాటారపు శ్యామ్తో పాటుగా ఆరుట్ల పవనాచార్యులు, సాయితేజ, మహేందర్, లక్ష్మీస్వామి, రాజబాబు, దీన్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. సింగరేణిలో మెడికల్ ఇన్వాల్యూషన్ అయిన ఉద్యోగులందరికీ డిసెంబర్లో ఉద్యోగాలు ఇప్పిస్తాం. కోర్ కంటి చార్టబుల్ సహకారంతో భారీ రక్తదాన శిబిరం. మంచిర్యాల జిల్లా పెరకగ్రస్తుల సంఘం జిల్లా స్థాయి సమావేశానికి విశేష స్పందన. రైతు దీక్షా పోస్టర్ను విడుదల చేసిన రైతు జేఏసీ నాయకులు. కుమ్రవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ హుండి 54,11,521 రూపాయలు. జిల్లా వైద్యాధికారి ఆధ్వర్యంలో మంతిన్ డివిజన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ సిబ్బందితో సమీక్షా సమావేశం. హజ్ యాత్రకు వెళ్లే 37 మంది హాజీలకు టీకా, పోలియో మందులు వేయించిన హజ్ కమిటీ. రైతులకు రుణ మంజూరు చేయాలంటూ కాంగ్రెస్ ధర్నాలో పాల్గొన్న మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి. కమలంపూర్ మండలంలో టీజేఎస్సీ ఆధ్వర్యంలో రైతు దీక్ష పోస్టర్ విడుదల. మంచిర్యాలలో ప్రైవేటు పాఠశాల బస్సులను తనిఖీ చేస్తున్న ట్రాఫిక్ ఏసీపీ వెంకటరమణ. కాళేశ్వరం గ్రామంలో ప్రధానమంత్రి ఉజ్వల ఉచిత గ్యాస్ను పంపిణీ చేస్తున్న సర్పంచ్. నిరుపేదలకు ఉచిత బస్ బస్సులను అందించిన కాటారపు శ్యామ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.